ఆంధ్రప్రదేశ్లో కరెంటు ఛార్జీల పెంపుపై ఏపీ బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024లో జగన్మోహన్ రెడ్డికి ప్రజలే పెద్ద షాక్ ఇస్తారని ఆయన జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఫ్యాన్ స్విచ్ వేసే పరిస్థితిలో సామాన్య ప్రజలు లేరంటూ సెటైర్లు వేశారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలతో సామాన్యులు బెంబెలెత్తిపోతున్నారని ఆరోపించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు మీద కోపంతో రాష్ట్రాన్ని సీఎం జగన్ సర్వనాశనం చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. గారి దిశానిర్దేశంతో గౌరవనీయులు పెద్దలు కోలానంద కుమార్ గారి సూచనల మేరకు ఈరోజు శ్రీకాళహస్తి సబ్స్టేషన్ దగ్గర వినూత్నమైన తరహాలో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచి ఈ 3 సంవత్సరాల వ్యవధిలో 42,000 కోట్ల పైచీలకు భారం మోపుతూ విద్యుత్ ఛార్జీలు పెంచడం చాలా దారుణం, దౌర్భాగ్యం. ఇంతకన్నా హేమైన చర్య ఇంకొకటి లేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గద్దెనెక్కినప్పటి నుంచి ఈరోజు నేనున్నాను, నేను విన్నాను అని చెప్పి ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు. అన్ని హామీలని తొంగలో తొక్కుతూ 200 యూనిట్లు ఫ్రీగా కరెంటు ఇస్తానని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి, ఈ చేతగాని ముఖ్యమంత్రి ఈరోజు ప్రజలపై పెనుభారం మోపుతూ పన్నుల రూపంలో ఎక్కువ శాతం బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలను అణగదొక్కే రీతిలో ఈ కార్యక్రమం చేయడం చాలా శోచనీయం. ఇకనైనా ఇట్లాంటి వికృతమైన శాసనాలని పులిస్టాప్ పెట్టాల్సిన భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు 3 సంవత్సరాల కాల వ్యవధిలో ఏ రోజైనా అభాగ్యుల్ని, అనాథల్ని కరోనా కష్టకాలంలో ఎంతోమంది నిరుపేదలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. *9 లైక్.